మండల్ రంగారెడ్డి జిల్లా నేను ఏను నరసింహారెడ్డి పొద్దులు గ్రామ సర్పంచ్ని చంగర్పల్లి మండల సర్పంచ్ సంఘం అధ్యక్షుని నాకు కరోనా పాజిటివ్ వచ్చింది ఏజీ హాస్పిటల్లో టెస్టులు పోతే పాజిటివ్ వచ్చింది ఎంబడే భయాందోళన గురయ్యి నేను హాస్పిటల్లో తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేస్తుంటే డే ఒక రోజు పర్ డే 60,000 కావాలని చెప్తున్నారు అయినా సరే అనుకుంటే బెడ్లు లేవు వచ్చి లైన్ లో కూర్చో ఎప్పుడు నీ అదృష్టం ఎప్పుడు వస్తే అప్పుడు ఇస్తామని చెప్పి అంటే అంతనే తడున్న ప్రగతి మా ఊర్లోనే ప్రగతి రిసార్ట్ అని ఉన్నది పొద్దుటూరులో ఆ ప్రగతి రిసార్ట్ ఎండీకి డైరెక్టర్కు రామకృష్ణ గారికి ఫోన్ చేసిన నాకు సనుభవం ఉంటాడు సార్ నాకు ఇట్లా కరోనా ఫాస్ట్ వచ్చిందంటే ఎంబడే నువ్వు బాగు అందరికీ అన్ని ఫోన్ కట్ చేసి వాళ్ళ బావగారితో మళ్ళీ సలహాలు తీసుకొని వాళ్ళ బావగారు జీపీకి రావు గారితో సలహాలు తీసుకొని ఎంబడే మళ్ళీ నాకు ఫోన్ చేసి నరసింహారెడ్డి వచ్చేసి నువ్వు వచ్చి కాలనీలో ఇంట్లో రూమ్లో ఉండేసేసి నీకు ఎంబడే నేను చెట్లు ఆయుర్వేద కషాయాలు అవి మందు ట్యాబ్లెట్లు పంపిస్తున్నాను నువ్వు ఎంబడే అని చెప్పాను నేను హాస్పిటల్ దగ్గర వచ్చేటాకనే వాళ్ళ వాచ్మెన్తో పంపించాడు ఇంటికి అది ఎంబడే పొద్దున కషాయము మరగబెట్టి తాగమన్నాడు మధ్యాహ్నం తాగమన్నాడు సాయంత్రం తాగమన్నాడు అట్లా ట్యాబ్లెట్లు కూడా పొద్దున సాయంత్రం తినకముందు అన్ని తిన ఫాస్ట్ తినకముందే తీసుకోమన్నాడు అవి తీసుకుంటూ కూడా వాటికి తోడు ఏం చేశాను నేనంటే అల్లము పసుపు పచ్చి తిన్న ఆ తర్వాత అవి తిన్న తర్వాత పరిగడుపుని ఒక 5-10 నిమిషాల్లో మళ్ళీ అవి ఏంది అల్లము సొంటి మిరాలు విలాచీలు లవంగాలు దాంట్లో దాసిన చెక్క కలిపి అన్ని పెట్టి మరగబెట్టి నాకు ఒక ఆయన సలహా ఇస్తే దాన్ని కూడా ఫాలో అయినా అయితే బాగా 4 గ్లాసులు నీళ్ళు పెట్టాలి ఆకు కానీ ఆయుర్వేద ఆకు కానీ ఈ కషాయాలకు కానీ పెట్టి మరగబెట్టినాక ఒక అరగంట తర్వాత ఆవి మూత పెట్టి ఆవిరి నుంచి ఆ మూత తీసేసి దాన్ని తీసుకోవడం జరిగింది అట్లా నేను కంటిన్యూస్గా చేసిన అట్లే మధ్యాహ్నం పూట బత్తాయి జ్యూస్ పొద్దున సాయంత్రము మధ్యాహ్నము సాయంత్రం బత్తాయి జ్యూసు అదేవిధంగా ఫైనాన్షియల్ జ్యూసు గ్లాసు ఇవి తీసుకుంటూ నాకు షుగర్ పేషెంట్ను నేను భయపడి మళ్ళీ కూడా మధ్యలో దవాఖానకు పోదామని దవాఖానలో ఫైర్వాల్ చేసుకున్నా చేసుకుంటే హైదరాబాదులోని కొండాపూర్ మన హైటెక్ సిటీలో ఒక హాస్పిటల్ ముందు రమ్మన్నారు అక్కడికి పోయిన తర్వాత అయ్యా నువ్వు ఇంకా ఫాస్ట్ వచ్చింది కానీ నీకు కొంచెం ఇంకా దూరంలో ఉన్నది కొంచెం కోలుకొని మంచిగా ఉన్నావు కదా నువ్వు అది పూరా మించినాక రమ్మన్నారు సాహస ఉండాలని చెప్పి వేరే పేషెంట్ చూపిస్తే నేను భయపడి మళ్ళీ ఇంటికి వెళ్ళేసిన వెళ్ళేసి కంటిన్యూగా చేసిన నేను 10-15 రోజులలో కంప్లీట్గా నయమైన ఆ కషాయాలు కూడా మీకు మళ్ళీ కూడా చెప్తున్నా దాచిన చెక్క లవంగాలు అల్లము మిరియాలు సొంటి మిరియాలు దంచి వేసాను ఇవి వేసి పెట్టుకొని తాగిన రోజుకు 3 సార్లు నా సొంత బట్టలు నేనే ఉతుకున్నా అది ఒక గంట సేపు వేడిలల్లో వేడి నీళ్ళు హీటర్ వేసి మొత్తం హీటర్ కట్టక పడిపోయినాకనే ఆ నీళ్లు తీసి ఆ నీళ్ళలో నా పక్క బట్టలు కానీ నా బట్టలు కానీ అన్నీ విడిచి ఒక గంట సేపు ఆ వేడి నీళ్ళలో వేస్తే బట్టల కలర్ కూడా పోతుంది సబ్బు పెట్టకుండా అట్లా మరగబెట్టి ఆ బట్టలు ఉతికేసుకున్నా నేను అసలు వేడి నీళ్ళతో స్నానం చేసిన అదేవిధంగా రోజుకు ఒక 5 నుంచి 6 నిమ్మకాయ రోజు పసుపు వేడి నీళ్ళలో వేసుకొని తాగిన అట్లా ఇవన్నీ ప్రయోగాలు చేస్తే దేవుడి దయతో నాకు మళ్ళీ 15 రోజుల నాడు పోయి హాస్పిటల్ ఎంఏజీ హాస్పిటల్లో మళ్ళీ ఇస్తే నాకు ఫాస్ట్ పోయి నెగిటివ్ వచ్చింది దేవుడి దయతో కరోనాని భయపడకండి అందరూ దయచేసి నేను నా సొంత పూజ మీద నేనే ఈ మాట చెప్తున్నా మీరు ఫస్ట్లో వస్తే మీరు ప్రయత్నం చేయండి మీకు మించినప్పుడు దవాఖానకు పోరు కానీ ఒట్టిన దవాఖానలో పోయి డబ్బులు గుమ్మరించి ఆ బడాబాబులు నమ్మకండి వాళ్ళ మాటలు నమ్మకండి వాళ్ళ దవాఖానలోకి పోతే కూడా మా ఊరు ఇంతకుముందు వస్తే ఏమి ఇస్తారు మా వయంలో 2 టాబ్లెట్ ఇస్తారు రోజు అని చెప్పింది ఆ భయానికి కూడా నేను హాస్పిటల్ మొగ్గు చూపలేను ఇంటనే సొంత ప్రయోగం చేసుకొని న్యాయం చేసుకున్న రోగాన్ని దయచేసి పేద ప్రజలకు తెలియజేస్తుందంటే ప్రతి ఒక్కరు ధనవంతుడైనా పేద ప్రజలైనా ఎవరైనా పేరున చెప్తున్నా ఇవే కషాయాలు మీరు డైలీ తీసుకోండి మీకు 3 పూటలు తీసుకొని మీకు పాజిటివ్ వచ్చిన నుంచి మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ వచ్చేదాకా వేడి నీళ్లు లేని భోజనం లోనికి తినొద్దు నీళ్ళు కూడా వేడి నీళ్ళ తాగాలి ఎప్పటికి గొద్దు కాలుతుండాలి తాగుతుంటే కూడా ఆ రకంగా నీళ్ళు తాగాలి వేడి నీళ్ళు గోరెచ్చకని ఇంకా మామూలుగా ఉండి తాగి మీరు నయం కావాలని కోరుకుంటూ కరోనాను చూసి భయపడకండి నేను సాధించిన కాబట్టి నేను ఒక పేరున్న వ్యక్తినే నా దగ్గర నేను డబ్బున్న మనిషిని డబ్బుకు భయపడి దవాఖానకు పోకుండా పోలేడానికి కానీ నేను దవాఖానకు భయపడి ఇంట్లో చేసుకున్నా డబ్బుకు భయపడలే దయచేసి మీరు అటువంటిది ఏమన్నది
అనుకోకండి. ఆయుర్వేద మందులతో మనకు నయమైతది కరోనా. వేడి నీళ్ళు ఒక ఆయుర్వేది ఇవి మీరు కంపల్సరీ వాడండి. మీకు కరోనా పాజిటివ్ వచ్చిన మరుసటి రోజు రాత్రికే శుభ్రం చేయండి. వేడిగా తాగాలి కరోనా ఏదైనా కషాయాలు. ప్రగతి రిసార్ట్ లో పోతే దొరుకుతాయి. ఆ చెట్లు ఇస్తారు, వాళ్ళే ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు డబ్బులకే. మీ ఇయర్ మీకు చూడండి శంకర్ ఇక్కడ లోకల్లో కానీ ఎక్కడో అయినా సరే ఇవి చెప్పినవి అయితే షాపులో దొరుకుతాయి. ఏ షాపులో ఇవి తీసుకున్నా దొరుకుతాయి. ఇవి తీసుకొని వాడాలని చెప్పి అందరికీ మనసుపూర్వక ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను.